నమస్తే వైద్యం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి అవగాహన నెల సందర్భంగా ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏంటి ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి ప్రోస్టేట్ క్యాన్సర్ లైంగిక సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందా ప్రోస్టేట్ క్యాన్సర్కు ఎలాంటి చికిత్స ఉంది తెలియజేయడానికి మనతో ఉన్నారు రేనవా సౌమ్య క్యాన్సర్ సెంటర్ కార్ఖానా సికింద్రాబాద్ సీనియర్ కన్సల్టెంట్ మరియు హెచ్ఓడి రేడియేషన్ ఆంకాలజీ విభాగం డాక్టర్ యుగేందర్ శర్మ గారు మరి వారిని అడిగి అనేక వివరాలకు నివృత్తి తెలుసుకుందాం నమస్తే అండి వెల్కమ్ టు నమస్కారం అండి డాక్టర్ గారు ముందుగా ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే ఏంటి దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి చెప్తారండి ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే మనకి మగవాళ్ళల్లో ప్రాస్టేట్ గ్రంథి అనేది ఒకటి ఉంటుందండి అది ముందు యూరినరీ బ్లాడర్ వెనకాల పెద్ద ప్రయోగ మధ్యలో చిన్న వాల్నట్ సైజ్డ్ గ్రంథి అనమాట సో ఇది మగవాళ్ళందరిలోనూ ఉంటుంది ఇది వయసు పెరిగే కొద్దీ ఈ ప్రాస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది అందులో వచ్చే క్యాన్సర్నే మనం ప్రాస్టేట్ క్యాన్సర్ అంటాం ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ లక్షణాలు మామూలుగా వయసు పెరిగే కొద్దీ మగవాళ్లలో ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ కాకుండా కూడా పెరుగుతూ ఉంటుంది దాన్ని బెనైన్ ప్రాస్టాటిక్ హైపర్ ప్లేషియా అంటాం బీపీహెచ్ దానివల్ల మూత్రంలో ప్రాబ్లమ్స్ రావడం అంటే మూత్రం ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్ళాలి వెంటనే అని అనిపించడం సరిగ్గా ఎంటీ అవ్వకపోవడం దాని తర్వాత యూరినర్ ధార సరిగ్గా రాకపోవడం అలాగే రాత్రిపూట ఎక్కువసార్లు లేవడం ఇవన్నీ కూడా ఈ బీపీహెచ్ అంటే క్యాన్సర్ కానీ ప్రాస్టేట్ గ్రంథి పెరగడం వల్ల ఉంటాయి అలాగే కొన్నిసార్లు క్యాన్సర్ల వల్ల కూడా ఉంటాయి క్యాన్సర్లో ప్రధానంగా ఉండేటువంటి కంప్లైంట్ యూరినరీ కంప్లైంట్స్తో పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడే ఈ ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ని మనం గుర్తించడం జరుగుతూ ఉంటుంది అలాగే రొటీన్గా యాభై ఏళ్ళు భయబడిన వాళ్ళు పిఎస్ఏ టెస్ట్ అంటే ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ బ్లడ్లో ఈ ప్రాస్టేట్ గ్రంథి అనేది ఒక రకమైనటువంటి పదార్థాన్ని స్రవిస్తుంది అనమాట దాన్ని మనం రక్తంలో టెస్ట్ చేసుకొని అది కనుక పెరిగి ఉంటే కనుక అప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందా అన్న అనుమానంతో మళ్ళీ బయాప్సీ టెస్ట్ అవన్నీ కూడా చేస్తూ ఉంటాం సో ఒక్కొక్కళ్ళలో కొంతమందిలో ఈ యూరిన్తో పాటు రక్తం రావడం అలాగే సెక్స్లో పాల్గొన్న తర్వాత ఇజాక్యులేషన్ టైంలో దాంతోపాటు బ్లడ్ రావడం ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి ప్రాస్టేట్ క్యాన్సర్ లక్షణాలుగా మనం చెప్పొచ్చు ఇది ప్రాస్టేట్ క్యాన్సర్లో క్యాన్సర్ ఉన్నప్పుడు అలాగే ప్రాస్టేట్ క్యాన్సర్ బోన్స్కి సహజంగా పాగుతుంది అప్పుడు పాకినప్పుడు సడన్గా పేషెంట్స్లో ఎక్కడన్నా ఫ్రాక్చర్ అవ్వడం లేదంటే తీవ్రమైనటువంటి నడు నొప్పి కానీ ఏదైనా రావడం ఆ ఎఫెక్ట్ అయిన భాగాన్ని బట్టి దానికి సంబంధించినటువంటి లక్షణాలు ఉండడం జరుగుతూ ఉంటుంది ఓకేనండి మరి డాక్టర్ గారు ఇది ప్రాస్టేట్ క్యాన్సర్కి సంబంధించిన అవగాహన నెల కాబట్టి ప్రేక్షకులకు మీరు ఇచ్చే సలహా ఏంటండి ప్రాస్టేట్ క్యాన్సర్ మగవాళ్ళ మగవాళ్ళందరిలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అందరికీ ఆ రిస్క్ ఉంటుంది సో రెగ్యులర్గా దాని మీద ఉన్నటువంటి నాలెడ్జ్ని మనం ఇంక్రీజ్ చేసుకోవడం అలాగే దాని మీద అవగాహన తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మగవాళ్ళందరూ కూడా యాభై యాభై ఐదేళ్ళు పైబడిన తర్వాత సంవత్సరానికి ఒకసారి పిఎస్ఏ టెస్ట్ అనేది ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాగా మనం పెట్టుకుంటే మగవాళ్ళలో క్యాన్సర్లకి చాలా వాటికి స్క్రీనింగ్ టెస్ట్లు ఇవ్వండి ఇది ఒక్కటి కూడా ఇది కూడా డెఫినెట్ రికమెండేషన్ కాదనమాట మనకి కానీ ఇది చేయించుకుంటే ఏంటి అంటే ఒకవేళ ఉంటే దాన్ని మనం ఎర్లీ స్టేజ్లో పసిగట్టి ఇమీడియట్గా దాన్ని మనం యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే బహుశా ప్రివెన్షన్ క్యూర్ అంటారు ఇందుకేమో ఎస్ ఓకేనండి మరి ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ ఏ ఏజ్ వారికి అటాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందండి మనకు లిటరేచర్ ప్రకారం చూస్తే లక్షణాలు ఇందాక చెప్పినట్లు యూరిన్లో ప్రాబ్లం రావడం యూరిన్ ఎక్కువగా రావడం ఎక్కువ ఎంటీ అయినట్లు అనిపించకపోవడం వెంట వెంటనే వెళ్ళడం అలాగే రాత్రిపూట యూరిన్ రావడం అలాగే సెక్షువల్ పెర్ఫార్మెన్స్లో ఇబ్బందులు రావడం ఇవి జరుగుతూ ఉంటాయి అండ్ మనం ఇందాక మనం అనుకున్నట్లుగా ఒక్కొక్కసారి బ్లడ్ యూరిన్లో ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది ఇవి ప్రధానంగా మనం లక్షణాలుగా చెప్పుకోవచ్చు ఏజ్ గ్రూప్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది ఏజ్ గ్రూప్ చూసుకుంటే మనం లిటరేచర్ ప్రకారం చూస్తే అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళకి సాధారణంగా చూస్తూ ఉంటాం అంటే అరవై ఐదు ఏళ్ళు దాటిన తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ ప్రతి ఐదేళ్లకి క్యాన్సర్ రిస్క్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది మన భారతదేశంలో జనరల్గా యాభై ఐదు నుంచి అరవై ఐదేళ్ల మధ్యలో కూడా మనం చూస్తూ ఉంటాం వెస్ట్రన్ కంట్రీస్లో సిక్స్టీ ఫైవ్ ప్లస్లోనే ఎక్కువ చూస్తూ ఉంటాం ఓకే మరి ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ని నిర్ధారణ చేసుకునేందుకు ఎలాంటి టెస్టులు నిర్వహిస్తారండి ప్రాస్టేట్ క్యాన్సర్ని ఉంది అని డౌట్ వచ్చినప్పుడు మనం బయాప్సీ పరీక్ష అనేది కంపల్సరీగా చేయాలండి బయాప్సీ అంటే ఒక ప్రాస్టేట్ గ్రంథిని అల్ట్రాసౌండ్లో చూసి దాని నుంచి ఒక ముక్క తీస్తారు ఆ ముక్కని మనం పరీక్షకు పంపిస్తే అందులో ప్రాస్ట్రేట్ క్యాన్సర్ ఏ రకంలో ఉంది అనేది మనకు తెలుస్తుంది అనంట సో అది తెలిసిన తర్వాత అది ఏ స్టేజ్లో ఉంది అనేది తెలుసుకునేదానికి మనం పరీక్షలు చేస్తాము ఒకటి పిఎస్ఏ టెస్ట్ అనేది కంపల్సరీగా చేస్తాము అలాగే ఈ మధ్యన రీసెంట్గా వచ్చింది పిఎస్ఎంఏ పెట్ స్కాన్ అనేది ఉంటుంది ఆ పెట్ స్కాన్ కనుక చేస్తే శరీరంలో ఇంకెక్కడికైనా ఈ ప్రాస్ట్రేట్ క్యాన్సర్ పాకిందా అనేది మనకు తెలుస్తుంది అలాగే ఎంఆర్ఐ స్కాన్ అనేది కూడా ప్రాస్టేట్కి చేస్తాం అంటే లోకల్గా ప్రాస్టేట్ అది ఉన్న చోట ఉందా లేదంటే పక్కన పైన యూరినరీ బ్లాడర్కి కింద పెద్ద ప్రేగుకి పాకిందా లేదా అనే దాని మీద మనకు తెలుస్తుంది ఇవన్నీ చేయడం వల్ల ప్రాస్టేట్ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉందో మనకు తెలుస్తుంది దాన్ని బట్టి వివిధ రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ మనం పేషెంట్కి అడ్వైజ్ చేయొచ్చు ఓకే మరి మీరు చెప్పినట్టుగా ఈ ప్రాస్టేట్ క్యాన్సర్కు ఎన్ని దశలు ఉంటాయండి ప్రాస్టేట్ క్యాన్సర్లో నాలుగు స్టేజీలు ఉంటాయండి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ అండ్ స్టేజ్ ఫోర్ సో ఈ మొదటి స్టేజ్ రెండో స్టేజ్ సాధారణంగా చాలా రేర్గా చూస్తూ ఉంటాం మనం ఎందుకంటే ఆ స్టేజ్లో ప్రాస్టేట్ క్యాన్సర్ని కనుక్కోవడం కూడా కొంచెం కష్టం అన్లెస్ వీఆర్ స్క్రీన్డ్ విత్ పిఎస్ఏ టెస్టింగ్ సాధారణంగా మనం చూసేది స్టేజ్ త్రీ అండ్ స్టేజ్ ఫోర్లోనే చూస్తూ ఉంటాం ఇప్పటికీ ఇండియాలో మనం నూటికి ఒక యాభై నుంచి అరవై మంది నాలుగో స్టేజ్లోనే బయటపడుతూ ఉంటారు నాలుగో స్టేజీ అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ వేరే చోట్లకి పాకింది అని అర్థం మరి అంటే ముందు స్టేజ్లో చూస్తే కనుక మనం త్వరగా నివారణ చేయించుకోవచ్చు అని చెప్పి అంటూ ఉంటారు మరి థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో గుర్తిస్తే దానికి సొల్యూషన్స్ ఏ విధంగా ఉన్నాయండి థర్డ్ స్టేజ్లో కనుక మనం ప్రాస్టేట్ క్యాన్సర్ని కనుక్కుంటే అంటే అది సర్జరీ స్టేజ్ దాటిందా అనేది చూసుకోవాలన్నమాట అలా చూసుకున్నప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ మెయిన్ పెరగడానికి కారణం పురుషుల్లో ఉండేటువంటి టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్ అనమాట ఆ హార్మోన్ వల్ల ప్రాస్టేట్ క్యాన్సర్ దాన్ని ఫుడ్ లాగా తీసుకొని పెరుగుతూ ఉంటుంది సో ఫస్ట్ అండ్ ప్రైమరీ లైన్ ఆఫ్ డిఫెన్స్ స్టాపింగ్ దట్ హార్మోన్ అనమాట హార్మోన్ ప్రొడక్షన్ దానికి మనం హార్మోనల్ థెరపీ అని చెప్పేసి ఇంజెక్షన్స్ ఇస్తాము నాలుగో స్టేజ్లో అయితే కనుక ఈ హార్మోనల్ థెరపీ జీవితాంతం తీసుకోవాలి బతికినాలు తీసుకోవాలి థర్డ్ స్టేజ్లో అయితే కనుక ఆ వచ్చే రిపోర్ట్స్ అన్నిటిని బట్టి ఆరు నెలలు వాడాలా రెండు సంవత్సరం రెండు సంవత్సరాలు వాడాలా లేదంటే మూడు సంవత్సరాలు వాడాలా అనేది మేము డిసైడ్ చేస్తాం అనమాట సో ఫస్ట్ మనం హార్మోనల్ థెరపీతో స్టార్ట్ చేస్తాము దాని తర్వాత థర్డ్ స్టేజీలో అయితే కనుక రేడియేషన్ చికిత్స విధానం చేస్తాం అనమాట నాలుగో స్టేజీలో అయితే అంటే వేరే చోట్లకు పాకింది బాగా ఎక్కువగా పాకింది అంటే హార్మోనల్ థెరపీతో పాటుగా మనం కీమోథెరపీ కూడా స్టార్ట్ చేస్తూ ఉంటాం ఈ మధ్యన వచ్చినటువంటి లేటెస్ట్ డ్రగ్స్ ఏమిటి అంటే ట్యాబ్లెట్ రూపంలో కూడా మనకి బ్రాస్టేట్ క్యాన్సర్లో కీమోథెరపీ మందులు వచ్చాయి సో దానివల్ల పేషెంట్స్ లైఫ్ మనం ప్రొలాంగ్ చేయడానికి అంటే ఎన్నాళ్ళు బతుకుతారు అనేది మనం షుగర్ లాగాను బీపీ లాగాను ఒక క్రానిక్ డిసీజ్ లాగా దాన్ని ట్రీట్ చేస్తాం అప్పుడు కంప్లీట్ క్యూర్ అవ్వదు కానీ కంట్రోల్గా మనం దాన్ని పేషెంట్కి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్ చేయొచ్చు అదే స్టేజ్ త్రీలో అయితే కనుక రేడియేషన్ చికిత్స అలాగే ఈ హార్మోన్ చికిత్స కంబైండ్గా చేసి కంప్లీట్ క్యూర్కి మనం ఏం చేయొచ్చు ఓకేనండి మరి ఈ మూడవ నాలుగవ దశలో ఎలాంటి అత్యాధునిక పద్ధతులు ట్రీట్మెంట్ చేయడానికి అందుబాటులో ఉన్నాయి ఏ టైంలో సర్జరీ ఖచ్చితంగా అవసరం అని చెప్పేసి మీరు అంటారు ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ప్రాస్టేట్ క్యాన్సర్లో సాధారణంగా సర్జరీని రికమెండ్ చేస్తామండి మనం సో ఎర్లీ స్టేజెస్ అంటే స్టేజ్ వన్ స్టేజ్ టూ ప్రాస్టేట్ క్యాన్సర్ ఇంకా ప్రాస్టేట్ క్యాన్సర్ ఎక్కడికి పాక్కుండా లోకల్గా ప్రాస్టేట్ గ్రంథి లోపలే ఉంది పక్కన పక్కన ఉన్నటువంటి రక్తనాళాలు కానీ నర్వస్ని కానీ ఏమి డ్యామేజ్ చేయలేదు అనుకున్నప్పుడు పేషెంట్కి మనం సర్జరీని రికమెండ్ చేస్తూ ఉంటాం సర్జరీ కూడా రాడికల్ ప్రాస్టేట్ ఎక్టమీ అంటాం అంటే ప్రాస్టేట్ గ్రంథిని పూర్తిగా తీసేయడం సో ఇది కూడా చాలా ర్యాడికల్ సర్జరీ అనమాట కొంచెం పెద్ద సర్జరీ అనమాట సో దానివల్ల కంప్లీట్గా క్యూర్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే దానితో పాటు కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి అదే కొంచెం అడ్వాన్స్ స్టేజ్ అయినప్పుడు అంటే థర్డ్ స్టేజ్ అట్లా వచ్చినప్పుడు కేవలం రేడియేషన్ చికిత్సా విధానంతోనే మనం దాన్ని కంప్లీట్గా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ లేటెస్ట్ పద్ధతులు రేడియేషన్ లేటెస్ట్ పద్ధతులు ఏమిటి అంటే ఇప్పుడు ఇంత ముందులాగా కన్వెన్షనల్ రేడియేషన్ అంటే దానిలో మనం నలభై రోజుల పాటు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తూ ఉండేది సో ఇప్పుడైతే కనుక మనం ఇరవై రోజుల్లోనే ఆ ట్రీట్మెంట్ని మనం కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది అండ్ రేడియేషన్ పద్ధతులు అంటే డెలివరీ ఆఫ్ రేడియేషన్ థెరపీ ఐజీఆర్టీ అంటే ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ అనే చికిత్సా విధానం ద్వారా ఇందాక చెప్పినట్టుగా నేను ప్రాస్టేట్ గ్రంథి మూత్రాశయము అలాగే పెద్ద ప్రయోగకి మధ్యలో ఉంటుంది సో మనం రేడియేషన్ ఇచ్చినప్పుడు కొంతవరకు మూత్రాశయం మీద అలాగే పెద్ద ప్రయోగ మీద ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది ఆ ప్రభావాన్ని చాలా వరకు తగ్గించడానికి ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ అనే చికిత్సా విధానం మనకి ఉపయోగపడుతుంది అనమాట సో అందులో ఏం చేస్తాము అంటే పేషెంట్ని రేడియేషన్ మెషిన్ మీదకి తీసుకున్న తర్వాత మె మెషిన్కి చిన్న సిటీ స్కానర్ ఉంటుంది ఆ సిటీ స్కానర్తో రోజు మనం పేషెంట్కి కరెక్ట్ పొజిషన్లోనే ఉన్నాడా అలాగే బయటకు చూస్తే కరెక్ట్ పొజిషన్లోనే ఉన్నట్లుగా ఉంటుంది కానీ లోపల ఒక్కొక్కసారి మూమెంట్ ఉంటుంది అంటే ప్ర ఈ బ్లాడర్ ఫిల్లింగ్ రెక్టం వల్ల వెనకాల ఉండే పెద్ద ప్రేగులటువంటి మోషన్ వల్ల ప్రాస్టేట్ గ్రంథి కదులుతూ ఉంటుంది అన్నమాట లోపల సో అది కరెక్ట్ పొజిషన్లో ఉందో లేదో కూడా మనం ఈ సిటీ స్కాన్ విధానం ద్వారా మనం చూసుకొని అప్పుడే ట్రీట్మెంట్ డెలివరీ చేయడం వల్ల చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి ఇంతకుముందు ఉన్నట్లుగా లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే దీర్ఘకాలికమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం రేడియేషన్ చికిత్స విధానం డెలివరీ చేయొచ్చు డాక్టర్ గారు మరి ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ అనే సమస్య పురుషుల్లో ముఖ్యంగా లైంగిక సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందా ప్రాస్టేట్ క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్లో లైంగిక సామర్థ్యం మీద ఎఫెక్ట్ ఉండదండి కానీ ఇందాక చెప్పినట్టుగా లక్షణాల్లో ఒకటిగా మనకి కనపడవచ్చు అలాగే కొంచెం లోకల్లీ అడ్వాన్స్ స్టేజ్ అంటే సెకండ్ స్టేజ్ దాటిన తర్వాత ఎప్పుడైతే ప్రాస్టేట్ గ్రంథి ఒక చిన్న క్యాప్సిల్లో ఉంటుంది ఆ క్యాప్సిల్ నుంచి క్యాన్సర్ బయటకు వచ్చినప్పుడు ఈ ప్రాస్టేట్ గ్రంథికి సంబంధించినటువంటి నరాలు అలాగే పురుషుల్లో సెక్స్ సామర్థ్యానికి సంబంధించి ఎరక్షన్కి సంబంధించినటువంటి నరాలు ఆ చుట్టుపక్కలే ఉంటాయి సో దానివల్ల అంగస్తంభం సమస్యలు అలాగే సెక్స్లో సామర్థ్యం కోల్పోవడం ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఎల్డర్లీ పేషెంట్స్లో చూస్తాం కాబట్టి ఇవి అడ్రస్ చేయడం చాలా కష్టంగా ఉంటుందన్నమాట సో డాక్టర్లు కూడా మనం జాగ్రత్తగా పేషెంట్ని క్వశ్చన్స్ అడిగితే తప్ప ఇవి జ సాధారణంగా బయటపెట్టరు ఎందుకంటే పురుషుల్లో సెక్స్ సామర్థ్యం తగ్గడం అంగస్తంభన సమస్యలు ఉండడం అనేది చాలా నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు అది కనుక ముందే తెలిస్తే కనుక మనం దాని క్యాన్సర్ని కూడా ఎర్లీగా పట్టుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది అలాగే క్యాన్సర్ ప్రాస్టేట్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అయిన తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్స్ వల్ల ఈ సెక్స్ సామర్థ్యం మీద ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం కొంతవరకు ఉంటుంది ఇందాక చెప్పినట్లుగా హార్మోన్ ట్రీట్మెంట్ మనకి సెక్స్ సామర్థ్యం అంతా కూడా టెస్టోస్టిరాన్ హార్మోన్ అనే హార్మోన్ ద్వారా మనకి ఉంటుంది సో మనం హార్మోన్ థెరపీ చేసినప్పుడు దానికి ప్రధానమైనటువంటి సైడ్ ఎఫెక్టు ఈ అంగస్తంభన సమస్యలు రావడం అలాగే సెక్స్ మీద ఇంట్రెస్ట్ కోల్పోవడం ఇటువంటివన్నీ కూడా ఉంటాయి కానీ అల్టిమేట్గా మన ఎయిమ్ మన ఏంటి అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ని కంట్రోల్ చేయడం లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అయ్యో ఈ సమస్యలు వస్తాయి కదా అని చెప్పేసి మనం ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండకూడదు అలాగే నాకు చెప్పినట్లుగా ప్రాస్టెక్టమీ అంటే ప్రాస్టేట్ గ్రంథిని సర్జరీ చేసి తీసేయడం ఈ సర్జరీకి ఒక ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన సమస్యలు సో దానికి ఎందుకు వస్తాయి అంటే సర్జరీ చేసినప్పుడు ఆ నరాలు దెబ్బతింటాయి నూటికి ఒక ముప్పై శాతం మందికి సర్జరీ చేయించుకున్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అందులో కూడా మిగిలిన డెబ్బై శాతంలో కూడా చాలామందికి ఒక సంవత్సరం తిరిగేలోపు మళ్ళీ నరాలన్నీ రికవర్ అయ్యి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోయేటువంటి అవకాశం ఉంది అలాగే రేడియేషన్ చికిత్స విధానంలో చూసుకుంటే ఇనీషియల్గా ఏం ప్రాబ్లమ్స్ ఉండవు రాంగస్తంభర సమస్యలు కానీ సెక్స్ సామర్థ్యంలో కానీ ఇటువంటి ఏ ప్రాబ్లమ్స్ రేడియేషన్లో ఉండవు కానీ కొంతమందిలో అంటే ఇందాక చెప్పినట్టుగా లోకల్లీ అడ్వాన్స్డ్ క్యాన్సర్స్ లోకల్లీ అడ్వాన్స్డ్ క్యాన్సర్ అంటే ఆ ప్రాస్టేట్ గ్రంథి నుంచి కొంచెం పక్కకి బయటకు పాకినటువంటి క్యాన్సర్లో ఏంటి అంటే ఆ రక్తనాళాలు ఆల్రెడీ దెబ్బతి దెబ్బతిని ఉంటాయి కాబట్టి అక్కడ కూడా మనం రేడియేషన్ డోస్ ఇవ్వాలి కాబట్టి దానివల్ల ఆ రక్తనాళాలు ప్రాస్టేట్ గ్రంథికి ఆ నరాలకి ఎఫెక్ట్ అవ్వడం దానివల్ల ఒక మూడు సంవత్సరాలు లేదంటే ఐదు సంవత్సరాలు పోయిన తర్వాత ఈ ఎరక్టైల్ డిస్ఫంక్షన్స్ అవి వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ ప్రాస్టేట్ క్యాన్సర్ ప్రాస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఈ పర్టికులర్ సమస్యల్ని మనం ఈ యాజ్ అ డాక్టర్ మేము ఖచ్చితంగా అది కనుక్కుంటాము అలాగే పేషెంట్కి అది ఇబ్బంది లేకుండా చేయడానికి సాయశక్తిలో మనం ప్రయత్నిస్తాం ఓకేనండి మరి ఈ ప్రాస్టేట్ క్యాన్సర్కి సంబంధించి ట్రీట్మెంట్కి ముందు కానీ ట్రీట్మెంట్కి తర్వాత కానీ డూస్ అండ్ డూ నాట్స్ గురించి ఒకసారి చెప్తారండి ట్రీట్మెంట్కి ముందు ట్రీట్మెంట్కి తర్వాత ట్రీట్మెంట్ జరిగేటప్పుడు ట్రీట్మెంట్ తర్వాత సో ట్రీట్మెంట్కి ముందు పేషెంట్ కనుక రేడియేషన్ చికిత్స విధానానికి ఒప్పుకున్నట్లయితే ట్రీట్మెంట్కి ముందు చేయవలసినవి వాటర్ బాగా తాగడం ట్రీట్మెంట్ జరిగేటప్పుడు వాటర్ బాగా తాగాలి ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా వాటర్ బాగా తాగాలి ఎందుకు అంటే ఈ రేడియేషన్ ప్రభావం వల్ల మూత్రాశయం కొంత ఇబ్బంది పెడుతుంది దానివల్ల ఆ సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ కూడా కొంత తక్కువ చేయడానికి వాటర్ బాగా తీసుకోవడం అనేది చెప్తూ ఉంటాం అలాగే గుడ్ ఫైబర్ డైట్ అంటే బాగా పీచు పదార్థాలు ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం మలబద్ధకం లేకుండా చూసుకోవడం మలబద్ధకం కనుక ఉన్నట్లయితే కనుక రేడియేషన్ ప్రభావం వల్ల ఏదైతే కొంత పెద్ద ప్రయోగం ఎఫెక్ట్ అవుతుందో అది కొంచెం ప్రాబ్లమ్స్ గురిచేసే అవకాశం ఉంటుంది అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ కంపల్సరీగా ఉండాలి ఒబేసిటీ లేకుండా చూసుకోవాలి ఒకవేళ షుగరు బీపీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక అవి కూడా కంట్రోల్లో ఉండేటట్లు చూసుకోవాలి ఎందుకంటే రేడియేషన్ జరిగినప్పుడు లేదంటే రేడియేషన్ అయిపోయిన తర్వాత ఆ ప్రభావంతో ఆ మూత్రాశయం ఆ ఏరియా అంతా కూడా కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది దానివల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది షుగర్ కంట్రోల్లో లేకపోతే ఆ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ త్వరగా వచ్చి ఎక్కువ కాలం ఉండి చాలా యాంటీబయాటిక్స్ ఇవి వాడాల్సిన అవకా అవసరం ఎంతైనా ఉంటూ ఉంటుంది సో అవన్నీ నివారించడానికి ఇందాక అన్నట్లుగా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ నివారించడానికి సింపుల్ స్టెప్స్ గుడ్ హెల్తీ డైట్ ఎక్కువ వాటర్ తీసుకోవడం పీచు పదార్థాలు ఉన్నటువంటి ఫుడ్ ఎక్కువ తినడం అలాగే ఫ్రూట్స్ అవి కూడా ఎక్కువ తీసుకోవడం ఈజీ అండి ఓకేనండి మరి ఇది ప్రాస్టేట్ క్యాన్సర్కి సంబంధించి అవగాహన నెల కదా సో ముఖ్యంగా ఎలాంటి ఎలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు మీరు కల్పిస్తున్నారు గతంలో ఒక దశాబ్దం కిందట ఉన్నటువంటి ఆధునిక సదుపాయాలు కావచ్చు ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీ ఏ విధంగా అందుబాటులో వచ్చిందో ఒకసారి చెప్తారండి ఇప్పుడు పదేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి అవగాహన చాలా పెరిగిందనే చెప్పుకోవాలి మనం ఇప్పుడిప్పుడు అంటే మేము చదువుకున్నప్పటికీ ఇప్పటికీ ప్రాస్టేట్ క్యాన్సర్ మేము చదువుకున్నప్పుడు చాలామంది నాలుగో స్టేజీలో మాత్రమే చూసేవాళ్ళం ఒకవేళ డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కానీ ప్రాస్టేట్ క్యాన్సర్ ఏమి చేయదు అనే ఉద్దేశంతో దానికి ఏమి చేయకుండానే ఉండేవాళ్ళం అనమాట కానీ ఇప్పుడు మేము ఎర్లీ స్టేజెస్లో ప్రాస్టేట్ క్యాన్సర్ని చాలా మందిలో చూస్తున్నాం అంటే ఆ అవగాహన ఖచ్చితంగా మనం చేస్తున్నటువంటి అవగాహన కార్యక్రమాలు అలాగే డబ్ల్యూహెచ్ఓ చెప్పినటువంటి ఏడు లక్షణాలు అవి మీకు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ ఎక్కడున్నా కానీ ఉంటాయి ఆ ఏడు లక్షణాలు కాషన్ అనే పదంతో ఉంటుంది ఆ కాషన్ అనే పదం కనుక మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే ఈ ఏడు రకాలైనటువంటి లక్షణాలు మొట్టమొదటిది చేంజ్ ఇన్ బవల్ ఆర్ బ్లాడర్ హ్యాబిట్ అంటే మనం మూత్రం పోసే విధానంలో కానీ అలాగే మోషన్ వెళ్ళే విధానంలో కానీ మార్పులు ఏమన్నా వస్తే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం క్యాన్సర్ డాక్టర్ దగ్గరికి కాదండి మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిజంగా అది ఏం జరుగుతుంది అనేది తెలుసుకొని అప్పుడు క్యాన్సర్ కనుక డౌట్ ఉంటే అప్పుడు ఆంకాలజిస్ట్ దగ్గరికి రావడం మంచిది సో ఈ అవగాహన కార్యక్రమాలు చాలా చేస్తున్నాం మనం అలాగే స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్స్ వల్ల మనం క్యాన్సర్ని ఎర్లీగా గుర్తుపడడానికి మనకి అవకాశం లభిస్తుంది అందువల్ల దానివల్ల ట్రీట్మెంట్స్ కూడా మనం చాలా పేషెంట్కి ఆఫర్ చేసే అవకాశం వెళ్దాం సార్ డీటెయిల్ ఒక కాల్ తీసుకుని హుజరాబాద్ నుంచి సుమన్ గారు లైన్ లో ఉన్నారు నమస్తే అండి మాట్లాడండి డాక్టర్ గారితో సార్ నమస్కారం సార్ నా పేరు సుమన్ సార్ చెప్పండి సార్ నాది మోకాటి సగంగ బోన్ క్యాన్సర్ సార్ అది ఫస్ట్ స్టేజ్ ఓకే ఉమెన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా సార్ వారానికి ఒకటి కీమోథెరపీ ఇంజక్షన్ లో తమ్ముడు ఇస్తారు సార్ ఓకే తర్వాత నెలకు ఒకటి మూడోనిస్తారు సార్ ఓకే

వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని ఓకే ఓకే మోకాలు చిప్ప క్యాన్సర్ అన్నారు కదా సో ఇది వంశపారంపర్యంగా ఉండేటువంటి అవకాశం చాలా తక్కువండి అది దాని గురించి ఏమి ఆందోళన చెందవలసిన అవసరం లేదు అలాగే ఈ ఎర్లీ స్టేజ్లో ఉన్న వాటికి ముందు కీమోథెరపీ చేస్తున్నారు దాని తర్వాత సర్జరీ చేయాలి అంటే ఎలాగైనా సరే ఆ కాలుని సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నారండి దాన్ని కాపాడడానికే ట్రై చేస్తున్నారు సో నిర్మహమాటంగా డాక్టర్ గారు చెప్పినట్లుగా మీరు ఈ కీమోథెరపీ కంప్లీట్ చేసి సర్జరీ చేసి ఇప్పుడు సర్జరీ విధానాల్లో కూడా చాలా అడ్వాన్సెస్ వచ్చాయి మ్యాక్సిమం వీలైనంత వరకు డాక్టర్లు అందరూ కూడా పేషెంట్స్గా కాలు కాపాడదామని ప్రయత్నిస్తారు సో నిర్మహమాటంగా వెళ్ళిన ట్రీట్మెంట్ తీసుకోండి ఓకేనండి మరి డాక్టర్ గారు ఈ ప్రోస్టేట్ క్యాన్సర్కి సంబంధించి కూడా కొంతమంది మగవారు చెప్పుకోలేని పరిస్థితుల్లో అంటే సమస్యని మీరు చెప్పినట్టుగా లక్షణాలను గుర్తించినప్పటికీ సరైన సమయానికి టెస్ట్ చేయించకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు సో ఇలా నెగ్లెక్ట్ చేస్తే కనుక దీనివల్ల కలిగే ఇతర డిస్అడ్వాంటేజెస్ ఏంటో ఒకసారి చెప్తారా ఓకే సో ఇది లక్షణాలు ఉండి నిర్లక్ష్యం చేయడం అనేది చాలా రకాల మంది చాలా మందిలో చూస్తూ ఉంటాం చాలా పరిస్థితుల్లో చూస్తూ ఉంటాము కానీ నిర్లక్ష్యం క్యాన్సర్ అనేది పెరుగుతుంది మనం ఏదో ఒక యాక్షన్ తీసుకోకపోతే అది ఖచ్చితంగా పెరుగుతుంది అలాగే ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేస్తుంది సో పెరిగే కొద్దీ ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్న చోట నుంచి వేరే చోట్లకి మిగతా క్యాన్సర్లు లాగానే వేరే చోట్లకి పాకేటువంటి అవకాశం ఉంది చాలా ప్రాస్టేట్ క్యాన్సర్లు అంటే నూటికి తొంభై ఐదు తొంభై నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాస్టేట్ క్యాన్సర్స్ చాలా స్లోగా పెరుగుతాయి అందుకని వయసు మళ్ళిన వాళ్ళల్లో అంటే ఎనభై ఐదు ఏళ్ళు లేదంటే తొంభై ఏళ్ళు ఉన్న వాళ్ళల్లో లోకలైజ్డ్ ప్రాస్టేట్ క్యాన్సర్ అని ఉంటే కనుక జనరల్గా పేషెంట్ కండిషన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా అవసరమా కాదా అనేది డాక్టర్లుగా మేము ఆలోచిస్తాం అలాగే యంగ్ పేషెంట్స్లు అంటే యాభై ఏళ్ళ వాళ్ళల్లోనూ యాభై ఐదు ఏళ్ళ వాళ్ళల్లోనూ ప్రాస్టేట్ క్యాన్సర్ వస్తే ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయించుకోమనే చెప్తాం ఎందుకంటే వాళ్ళు ఇంకా ఆయుర్దాయం పదేళ్లకు మించి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్ చేయవలసిందే చేసుకుపోవడం వల్ల ఇందాక చెప్పినట్లుగా క్యాన్సర్ పెరుగుతుంది తప్ప తగ్గదు సో మోస్ట్ కామన్గా ప్రాస్టేట్ క్యాన్సర్ మనకి బోన్స్కి స్ప్రెడ్ అవుతుందండి సో ఈ బోన్స్కి స్ప్రెడ్ అయినప్పుడు వయసు మళ్ళిన తర్వాత మామూలుగానే విరిగిపోవడానికి రిస్క్ ఎక్కువ ఉంటుంది అలాగే క్యాన్సర్ వస్తే ఇంకొంచెం విరిగిపోవడానికి రిస్క్ ఎక్కువ అవుతుంది సో పూర్తిగా మంచానపడి ఉండాల్సిన పరిస్థితులు వచ్చేటువంటి ఇది ఉంటుంది అలాగే వెన్నుకు పాకితే కనుక వెన్నులో ఫ్రాక్చర్స్ అయ్యి పూర్తిగా కాళ్ళు చేతులు కాళ్ళు చచ్చబడిపోవడం యూరిన్ రావడం తెలియకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో జనరల్గా డయాగ్నోసిస్ అయిన తర్వాత అది ఏ స్టేజ్లో ఉంది అసలు ట్రీట్మెంట్ చెయ్యాలా వద్దా చేయడం వల్ల వచ్చేటువంటి లాభ నష్టాలు ఏమిటి అలాగే యాక్టివ్ సర్వీలెన్స్ అంటాం అంటే డాక్టర్ గారి పర్యవేక్షణలోనే ఏమి ట్రీట్మెంట్ తీసుకోకుండా రు రెగ్యులర్గా వచ్చి చెకప్ చేయించుకోవడం అది బాగా ఎర్లీ స్టేజ్ ప్రాస్టైట్ క్యాన్సర్లో చేస్తూ ఉంటాం ఇటువంటివి ఏమన్నా అవకాశాలు ఏమైనా ఉన్నాయా మీకు వచ్చిన ప్రాస్టైట్ క్యాన్సర్లో ఇవన్నీ కూడా మనం అసెస్ చేసుకొని అప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలా వద్దా తీసుకోవడం వల్ల లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అనేది బేరీజ్ వేసుకొని నేను తీసుకుంటాను ఓకే కొన్ని రకాల క్యాన్సర్లు వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి మరి ఈ ప్రాస్టైట్ క్యాన్సర్ కూడా అలాంటి కోవకు చెందిందా లేదంటే ఎంతవరకు నిజమండి ప్రాస్టేట్ క్యాన్సరు నూటికి ఒక ఐదు శాతం మందికి ఐదు నుంచి పది శాతం మందికి వంశ వచ్చేటువంటి అవకాశం ఉంది మనం బ్రెస్ట్ క్యాన్సర్లు చూసుకుంటే అందులో రెండు రకాలైనటువంటి జన్యు పరిణామాలను మనం చూస్తూ ఉంటాం బీఆర్సీఏ వన్ అండ్ బీఆర్సీఏ టూ వీటిల్లో ఇవి తల్లి నుంచి బిడ్డలకి సంక్రమించేటువంటి అవకాశాలు ఉన్నాయంటే వంశపారంపరంగా సంక్రమిస్తాయన్నమాట అవి అదే మ్యూటేషన్స్ అదే చేంజెస్ కనుక మగవాళ్ళల్లో ఉంటే అది ప్రాస్టేట్ క్యాన్సర్కి కారకం అవుతుంది అలాగే తండ్రికి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంటే కొడుకుకి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండేటువంటి అవకాశం ఒక్క టెన్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది నార్మల్ మనుషుల కంటే అలాగే బ్రదర్కి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంటే ఈ బ్రదర్కి ఇంకొంచెం ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది సో ఇది ఎప్పుడూ కూడా మనం రిస్క్ అనే పదం ఉపయోగిస్తూ ఉంటాం అంతేగాని ఖచ్చితంగా వస్తుంది అని మాత్రం మనం అనం రిస్క్ పెరుగుతుంది అందువల్లే జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ గారి దగ్గరికి ఇయర్లీ వన్స్ అన్నా వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉండాలి అలాగే క్యాన్సర్ లక్షణాలు కనపడిన ఇమీడియట్గా ఏదో ఒకటి మనం ట్రీట్మెంట్ చేయడానికి నిర్ణయం తీసుకోవాలి ఓకేనండి మరి ట్రీట్మెంట్ తర్వాత జీవన శైలిలో లేదంటే తీసుకునే ఆహార అలవాట్లో ఏమన్నా చేంజెస్ చేసుకునే అవకాశం ఉందంటారా ఎలాంటి ధోరణి వాళ్ళు అవలంబించారంటారు పెద్దగా మనం చేంజెస్ చేయాల్సిన అవసరం ఏం లేదండి అలాగే ట్రీట్మెంట్స్ అయిన తర్వాత ఇందాక చెప్పినట్లుగా సర్జరీ చేసుకున్న పేషెంట్లకి యూరిన్లో నూటికి ఒక ముప్పై నలభై మందికి యూరిన్లో యూరిన్ ఆగకపోవడం క్యాథటర్ డిపెండెన్సీ అంటే పైప్ వేసుకొని ఎక్కువ కాలం ఉండడం ఈ డిపెండెన్సీస్ కొంత ఉంటూ ఉంటాయి అవి కూడా తగ్గిన తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేయచ్చండి అలాగే రేడియేషన్స్ అయిన తర్వాత ఇనీషియల్గా ఉండేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ తగ్గడానికి ఒక నాలుగు నుంచి ఆరు వారాలు పడుతుంది ఆరు వారాలు అయిన తర్వాత మళ్ళీ లైఫ్ అంతా కూడా నార్మల్గానే లీడ్ చేయొచ్చు ఆహార అలవాట్లలో ఇందాక చెప్పినట్లుగా పీచు పదార్థాలు ఆహారం మలబద్ధకం రాకుండా చూసుకోవడం అలాగే ప్రిఫరబులి వెజిటేరియన్ అండ్ ఫ్రూట్ డైట్ ఎక్కువ బాగా తీసుకుంటే మంచిదండి ఓకేనండి డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మా స్టూడియోకి వచ్చి అనేక వివరాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి సో ఇది వాటి వైద్యం ఆరోగ్యం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ టీ న్యూస్